యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. అంటే ఏం లేదు రాజు, నాకు అసలు ఇప్పుడు మాధవి చెప్పే స్టేట్మెంట్లో నేను లావణ్య నాకు తెలీదు తొక్క తొట్టుకురా అని చెప్తుంది కదా, రాజు కూడా దాంట్లోనే నాకు సాయనత్వం తెలీదు, తెలియకుండా తెచ్చుకుంటుంది అన్న దాంట్లోని పనికి వస్తుంది అని అంతే. బట్ అది కూడా అవసరం లేదేమోలే, ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, అది ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు ఏదో నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాడు కానీ నా డేట్ ఆఫ్ బర్త్ పెడుతుంటే రావట్లేదు. మల్టిపుల్ వేస్ లో ట్రై చేస్తున్నాది, ఒక్కసారి ట్రై చేశాక మళ్ళీ 1 మినిట్ తర్వాతనే ట్రై చేయాలి, మళ్ళీ తర్వాత 5 మినిట్స్, 8 మినిట్స్ అట్లా చూపిస్తుంది అది, లేకపోతే మొత్తం మారిస్తే మొత్తానికి వెళ్ళిపోయింది. అందుకే దాంట్లో వికాస్ ఫోటోస్ కూడా ఉన్నాయి, ఒక 10 ప్యాటర్న్స్ ట్రై చేశాను ఇప్పటికి, మళ్ళీ ట్రై చేస్తాను కొంచెం పాటు దొరికిద్ది అక్క ఉంటది నా దగ్గర. పాత ఫోన్ కూడా ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, మమ్మీ దగ్గర పాత ఫోన్ కూడా తీసుకున్నాను రిపేర్ చేయించడానికి. నిన్నేదో నిన్న పబ్లిక్ లో రాను అన్నావు కదా, నేను ఏదో పబ్లిక్ లో పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు అసలు. కాకపోతే అలా కాదక్కడ, ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్రూఫ్స్ అవన్నీ పబ్లిక్ లోకి వస్తే అవునవును, కరెక్టే. బట్ ఇఫ్ ద టైమ్ కమ్స్, ఇప్పుడు సాయి తెలుసు తెలియక చేసినావో నాకు, ఇప్పుడు ఇప్పుడు నా తలని చుట్టుకుంటున్నాయి ప్రతి, ఎంత తలని చుట్టుకున్నా అంటే రోడ్డును పడ్డా నా సంసారం చూస్తున్నావు నువ్వు. బట్ వెన్ ద టైమ్ కమ్స్ లాయర్ దగ్గర కానీ అలా మాట్లాడాల్సి వస్తే గోడ దూకినప్పుడు సాయి తెలుసు అసలు మీ అందరు రికార్డింగ్స్ అన్ని ఎట్లా ఇచ్చిండు. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రీతి, కట్ కట్కి వస్తుంది. మళ్ళీ కట్ కట్ వస్తుంది, కట్ కట్ ఓయ్ మెంటల్ కట్ కట్ వస్తుంది. హలో అవినాష్ వాళ్ళని కూడా పిలిపిస్తా అక్క, ఒకవేళ నా మాటలు నమ్మకపోతే నన్ను కూడా ఏదో అంటారు నాకు తెలుసు. అవును, వాళ్ళు నన్ను మానిపులేట్ చేశారు కాబట్టి అప్పుడు నేను వాళ్ళ సైడ్ ఉండాల్సి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ కాదు ప్రీతి, ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే పాయింట్ చెప్తా, ఇందులో నేను ఎవరిని కూడా ఏదో ఇబ్బంది పెట్టాలని ఇది కూడా కాదు, ఏం జరిగింది అన్నది నిజం కావాలని మాత్రమే. ఇందులో నా సైడ్ కూడా చెప్పమని నేను ఎవరిని అడగను, ఇప్పటి వరకు కూడా నేను అలా ఎవరిని ఇన్వాల్వ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇంత జరిగిన ఇష్యూలో కూడా నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రీతి, నేను ఒక్కదాన్ని నా ఫైట్ నేనే చేసుకుంటున్నా. కాకపోతే వెన్ ద టైమ్ కమ్స్, ఇప్పుడు ఇప్పుడు నేను మస్తాన్ గురించి ఫేవర్గానే ఉన్నాను, దిస్ ద టైమ్ మస్తాన్ వచ్చి కూడా ఫేవర్గా చెప్పాలి. అలాంటిది మస్తాన్ నాకు రివర్స్ అయ్యి తన బుద్ధి చూపిస్తున్నాడు, బుద్ధి చూపించి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను రివర్స్ అయితే నీ బతికేం తెలుసా టైప్స్లో, అది చాలా తప్పు ప్రీతి. నా బతుకు రోడ్డు నేర్చి వాళ్ళు వాళ్ళు కోరుకుందే ఇది, ఇప్పుడు నా ఫైట్ నేను చేసుకుంటున్నాను, నా రాజుని నేను తెచ్చుకోవాలి, అదే నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు రాజు కొన్ని స్టేట్మెంట్లు ఇస్తాడు, అవి కోర్టులో అయినా సరే, కొన్ని ఫొటోస్ ఇస్తాడు, కొన్ని ఇంకా అన్నీ. బట్ అవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి అన్న దాంట్లో మనం కొట్టుకు చచ్చాం ప్రీతి. నిజంగా చెప్తున్నా, నువ్వు చర్రితో మాట్లాడినవి, నువ్వు అందరితో మాట్లాడినవి, స్క్రీన్ షాట్స్ మెసేజెస్ అన్నీ నాకు ఇచ్చాడు సాయి. అండ్ ఆ మనిషి ఇంకేం చేశాడు తెలుసా, స్వాతి మాట్లాడిన కాల్ రికార్డింగ్ మాత్రం అన్నిట్లలో డిలీట్ చేసేసాడు. మనకు అది కదా మెయిన్ ఎవిడెన్స్, ఆ పిల్ల చెప్పడం వల్ల కదా ప్రీతి, మనం ఇటు తిరగడం కానీ ఆ పిల్ల చెప్పడం వల్ల ప్లాన్ వల్ల కదా మన సాయి వాళ్ళ ఇంటికి డివైస్ వెతకడానికి వెళ్ళింది, అవన్నీ అతను డిలీట్ చేసుకున్నాడు మెయిన్ది. కానీ అందరిని ఇరికిచ్చాడు, అలానే చింటూ ఇరికిచ్చాడు, నిన్ను ఇరికిచ్చాడు, కానీ ఉదయ్ గడ్ వస్తాడు ఆవిడికి, నేనంటే కోపం ఏమో వస్తాడు వస్తాడు, అలా ఏం లేదక్క, ఉదయ్ చాలా మారిపోయాడు. అబ్బో అసలు గొడవ పడని దాంట్లోని ఉదయ్ ఒకడు, దివ్య ఒకడు, ఒకటి గొడవే లేకుండా నా మీద ఆంటీ అయ్యారు ప్రీతి. నువ్వు నేనన్నా కొంచెం ఎంతో కొంత మానిపులేట్ చేశారు అక్క, వాళ్ళు ఎలా మానిపులేట్ చేశారు తెలుసా, లిటరల్లీ
నాకేమనిపించి అవినాష్ వాళ్ళ సైడ్ బేసిక్ గా, ఉదయ్ ఇంకా నేను ఎప్పుడు వీవర్ లైక్ ఏదో పని చేసుకుందాం ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఉంటున్నాం మేము ఎప్పుడు. లాస్ట్ కు వాళ్ళంతా ఒకటయ్యి ఉదయ్ తో కూడా గొడవ పడ్డాడు అవినాష్. అవినాష్ టింకు బ్రో అని ఒక బ్రో ఉంటాడు, 23 lakhs ఇవ్వాలి అతనికి. బాబోయ్, బట్ ఇప్పుడు ఏదో ఒకటి పని చేసుకుందాం దాంట్లో అసలు పని పాటు లేకుండా లేని మనిషిని కాదు కదా ప్రీతి. నేను హౌస్ వైఫ్ ఏదో ఒకటి నా ఇల్లు నేను చూసుకుంటున్నా దాంట్లో నేను ఉన్నా. మొన్న టింకు బ్రో కూడా అదే అన్నాడు, ఏ చాలా మంచిది నేను వెళ్తే నాకు పొటాటో ఫ్రైస్ చేసి ఇచ్చింది, ఫుడ్ పెట్టింది నాకు, ఎవరు వెళ్ళినా పెడుతుంది తను అని చెప్పాను. ఏం చేసి ఇచ్చాను తనకి? ఫుడ్ ఫుడ్ పొటాటో పాప్ చేసి కొట్టుకున్నా తిట్టుకున్నా మనకు మనం మంచిగా ఉండే ప్రీతి. చిన్న ప్రపంచంలో రావడం వల్లనే అక్కడంతా వీళ్ళు రావడం వల్ల అసలు చింటూ రాకపోతే ఇవన్నీ అయ్యే కాదు ప్రీతి. ఎట్లా చేసుకున్నాం బర్త్డే చేసుకున్నాం, ఎంత హ్యాపీగా నవ్వుకున్నాం, కొద్దిసేపు కొట్టుకున్నాం, ఏడ్చుకున్నాం, మళ్ళీ మళ్ళీ అందరం పడుకుని మళ్ళీ లేచి పుట్టినే వాళ్ళం మనం. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అసలు మనం అక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనం సరిగ్గా ఫుడ్డే తినలేదు తెలుసా. అసలు డ్రగ్ యూస్ అని పోర్ట్రే చేయడం ఎంతవరకు ఇది తప్పు, అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అవును, అసలు వాళ్ళంత క్వాంటిటీస్ ఏంది, వాళ్ళంత చేసేది ఏంది? తీసుకొచ్చి నీకు గుర్తుందా వాష్రూమ్ లో ఇట్లా వడేసిండు సాయి. అసలు అతను వచ్చి సైలెంట్ గా అందరి మీద గేమ్ టర్న్ చేసి తను సేఫ్ అయిపోయాడు. కాకపోతే చింటు సాయి ఒకటే ప్రీతి. అవును, ఇప్పుడు చింటు సాయి ఇరికితే సాయి చింటుని ఇరికిస్తాడు, చింటు ఇరికితే చింటు సాయిని ఇరికిస్తాడు. వాళ్ళకి క్లారిటీ ఉంది, నన్ను ఇరికేకు నేను ఇరికా అని. ఎగ్జాక్ట్లీ, మంచి మంచి దాంట్లో వాళ్ళు ఉన్నారు, మన దాంట్లో మనం ఉంటే మనం కొట్టుకు చేశారు. కానీ ఇప్పటికి కూడా నేను అఫీషియల్ గా ఎక్కడ మీద ఎవరిది నేను వాడలేదు, ఇరికించలేదు ప్రీతి. ఆఖరికి మొన్న ఇంటర్వ్యూస్ లో కూడా మీ పేర్లు ఎక్కడ వాడలేదు నేను. ఎంతసేపు చెప్పు నాకు చెప్పడం, ఉదయదైనా ప్రీతిదైనా అవినాష్ అయినా నా పేరు చెప్తాడు. ఉదయ్ నా పేరు చెప్తాడేమో అంటే అలా అలా చెప్పుడు అయితే ఎప్పుడో ఫస్ట్ లోనే చెప్పేసి ఉన్నది, ఇంత దాకా వచ్చినాక కూడా చెప్పలేదు. అక్కడ కూడా యునీత్ రెడ్డి మస్తాననే అన్నాను, ఇది అన్నాను, ఇంకా ఆఖరికి ఇందుది కూడా ఎత్తలేదు సరే ఎందుకులే అని. వీడియో ఉంది అక్క, వీడియో వచ్చి పడేసి అసలు వీళ్ళ వల్ల అంతా స్టార్ట్. అది నువ్వు అప్పుడు ఉదయ్ పంపించావు కదా, ఇందు వాళ్ళ ఇంటికి కాపీ కెమెరా పెట్టి రికార్డ్ చేసాను. అది ఇస్తాను నేను మీడియాకి ఈవెన్చువల్లీ, కాకపోతే కోర్టులో ఉంది కదా కేసు, కోర్టులో ఉన్న వాటివి ఇవ్వకూడదు అంట. కాదు, ఇఫ్ టైం కమ్స్ నువ్వు లాయర్ దగ్గరికి ఇది చెప్తావు, అతను గొడదూకి వచ్చేవాడు, గొడదూకి వచ్చి మనల్ని తీసుకెళ్లాడు వాళ్ళ ఇంటికి. నా దగ్గర నిన్ను సాయి ఒక రోజు వీప్ లో బరికాడు గుర్తున్నా, బరకడం అంటే వీప్ లో బరికాడు అక్క ఒక రోజు మొత్తం నీకు ఇట్లా పాప్స్ వచ్చాయి. అవునవును, సాయి చాట్ మొన్న చూసా అసలు సాయికి నాకు చాట్ ఏముంది అని చెప్పి స్క్రోల్ చేస్తుంటే నేను ఫస్ట్ సాయికి ఫోటో పంపించింది. అప్పుడు నీ ఫోన్ పగిలిపోయింది, పగిలిపోయింది నా ఫోన్ వాడావు కదా, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. అండ్ నీ ఫోన్ పగిలిపోయిన వీడియో కూడా ఉంది మన స్నాప్ లో. వీడియో సంబంధం లేకుండా మన ఫోన్ పగలగొట్టి అతను ఎంతెంత చేశాడు. అతను ఆ పగిలిపోయిన ఫోన్ అతను ఇక్కడ మర్చిపోయి వెళ్ళిండు ప్రీతి. అతను ఏమంటాడు తెలుసా, దొబ్బేశాము అంటాడు తెలుసా, దొబ్బేశాను అంటాడు. డెస్క్ లో మర్చిపోయి వెళ్ళిపోయిన ఫోన్ అది. మనము వీడియో తీయకుండానే మీరు ఆ రోజు రూమ్ లో మేము వీడియో తీసాము అని ఊరికే తీయకుండా తీసామని చెప్తేనే అంత కోపం వచ్చింది కదా. మరి మన మరి మరి కదా, కెమెరాలే ఉన్నాయి, మరి మనకి ఎలా ఉంటది ప్రీతి? ఆ రోజు అసలు మనం గట్టిగా అడిగేసి ఉండాల్సింది అక్క. ఫోన్ ఏమన్నాడు, ఫోన్ కనెక్ట్ అవ్వలేదు ఇంకా, అసలు అది ఆన్ అవ్వలేదు అది ఇది అన్నాడు. మనం ఇమీడియట్ గా కనెక్ట్ చేయగానే ఫోన్ లో చూడగానే ఫోన్ లో కనెక్టెడ్ ఉంది. చాలా అబద్ధాలు చెప్పారు ప్రీతి మనకి, చాలా అంటే చాలా ఆడుకున్నాను.
నాకు నా కజిన్ కాల్ చేశాడు, నా కజిన్ మెసేజ్ చేశాడు అంట కదా, డోంట్ డూ దిస్ అని చెప్పి. నా కజిన్ నాతో మాట్లాడాడు నైట్. అతను గుంటూరి, అతన్ని కూడా చెప్పారు. సాయి అంటే వర్స్ట్ పర్సన్ నేను విన్నంత వరకు అయితే గుంటూరులో. అక్కడికి చెప్తున్నారు ప్రీతి, ఎంత మంది చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాలో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి. నన్ను ఏదో చేస్తారని భయపడ్డాను, అందుకే నేను మీడియాలో చెప్పట్లేదు. ఇలా ఎవరైనా ఫర్దర్ గా అడిగితే ఏమన్నా మళ్ళీ. నువ్వు భయపడ్డావు అని చెప్తున్నావా? నేనా? నువ్వు నువ్వు సాయి విషయం ముందే ఎందుకు చెప్పలేదు ఇవన్నీ అయ్యాయని అంటే, ఇప్పుడు నేను ఎలా చెప్పుకుంటాను బయటికి? అండ్ నాకు కూడా భయం ఉంటుంది కదా, వాళ్ళు నన్ను ఇలా కొట్టేలా చేశారు, ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు నా లైఫ్ నా లైఫ్ అండ్ రాజ్కి తెలియకుండా అయితే నువ్వేం చేయలేదు కదా, తెలియకుండా అయితే నువ్వేం చేయలేదు. కాకపోతే రాజ్ దాన్ని ఇప్పుడు ఇట్లా రివర్స్ వాడిండు, పర్లేదు అది కూడా. నేను అమ్మాయి వల్ల అండ్ ఇప్పుడు ఇప్పుడు నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళు ఒక దగ్గరే ఉన్నారు ప్రీతి, చండీగఢ్ లో. సో నిన్న నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక నేను ఆ విషయం చెప్పా, దర్ స్టిల్ టుగెదర్ నా అని. నిన్న రాత్రి కొంచెం వాళ్ళ ఇద్దరికి ఏదో గొడవ అయిందంట, విడిపోయారు ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. మరి మనిషి ఎటు వెళ్ళాడో తెలీదు. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడున్న ఈ దాంట్లోని వాళ్ళది గొడవ అదే కంటిన్యూ అయ్యి కొంచెం ఇదవుతే రాజు వెనక్కి వస్తాడు అంటే, ఆ పిల్ల సపోర్ట్ కనుక లేకపోతే రాజు ఇలా అయితే మైండ్ ఉండదు ప్రీతి. అదైతే కన్ఫర్మ్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.